చంద్రిక, నేను ఎంఎస్సీ డిగ్రీ మ్యాథమెటిక్స్ చేశాను. హీస్ మై హస్బెండ్ ప్రతాప్ అండి. నేను కడప నుంచి వచ్చాను ఇక్కడికి టిఎక్స్ హాస్పిటల్కి. యాక్చువల్లీ నాకు ఏమైందంటే, నేను యాక్చువల్లీ అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, తర్వాత ఆఫ్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల బ్లడ్ లాస్ అయ్యి బాత్రూంలో అన్కాన్షియస్ అయి పడిపోయాను. దానివల్ల బోన్ ఫ్రాక్చర్ అయింది పైన మోకాలి పై నుంచి ఆ పై వరకు. యాక్చువల్లీ నాకు బై బర్త్ ప్రాబ్లం ఉండేది, నర్వ్స్ అని ఎక్కువ ఉండడం, వీనస్ ఎక్కువ ఉండడం, బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ ఎక్కువ ఉండడం, అందువల్ల ఎక్కడ ట్రీట్మెంట్ అనేది నాకు కుదరకపోయింది. సో నేను అక్కడ కడపలో హాస్పిటల్కి వెళ్తే విద్యాసాగర్ సార్ దగ్గరికి, ఆయన యశోదాకు ప్రిఫర్ చేశారు. అక్కడికి వెళ్తే ఆపరేషన్ ఫెయిల్ అయింది. టూ మంత్స్ నుంచి నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. ఐ ఫీల్ వెరీ బ్యాడ్, వెరీ పెయిన్ఫుల్ డేస్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ ఫీలింగ్. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే బోన్ సెట్ అవ్వలేదు, ఇట్లా టేక్స్ హాస్పిటల్కి వెళ్ళండి అని తెలిసిన వాళ్ళు ప్రిఫర్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ బాగా ట్రీట్ చేశారు, మంచి హాస్పిటల్ టిఎక్స్ హాస్పిటల్. అక్కడికంటే ఇక్కడ ట్రీట్మెంట్ బెటర్గా ఉంది. డాక్టర్స్ ఇస్ ద బెస్ట్ డాక్టర్స్. రవి సార్, కీర్తికర్ సార్, వినయ్ సార్, ఆజా సార్ అండ్ సందీప్ సార్, వీళ్ళందరూ కూడా మంచిగా ట్రీట్ చేశారు. ఈ ట్రీట్మెంట్ వల్ల టూ మంత్స్ నుంచి నేను పడుకున్న అమ్మాయిని లేచి కూర్చోగలిగాను. ఐ ఫీల్ వెరీ బెటర్, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నేను నడవగలుగుతున్నాను కానీ బట్ ఇప్పుడు కొంచెం పెయిన్ వల్ల లేచి కూర్చున్నాను అంతే, నడవలేకపోయాను. ప్రస్తుతం నేను నడవగలుగుతున్నాను. ఐ ఫీల్ వెరీ బెటర్ దిస్ హాస్పిటల్. అండ్ దిలీప్ అన్న సాయి అన్న కూడా చాలా హెల్ప్ చేశారు, టిఎక్స్ హాస్పిటల్కి రమ్మని ప్రిఫర్ చేశారు. ఇక్కడంతా మంచిగా చూసుకున్నారు, బాగా ఉంది.